హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో కైన్ మాస్టర్లో ఒక మంచి టెక్స్ట్ యానిమేషన్ అయితే చూపించిపోతున్నానండి ఇది మనం మన క్రియేటివిటీని బట్టి ఉపయోగించుకోవచ్చు అనమాట అంటే వీడియోస్లో స్టార్టింగ్లో కానీ లేదంటే లైక్ ఇంట్రోస్కి కానీ అట్లా ఎలా అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా యానిమేషన్ సో దీన్ని ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను చాలా సింపుల్ అండి ఇది ఒక్కసారి ట్రై చేశారంటే మీకే అర్థమైపోతుంది సో ఇప్పుడు చూద్దాము దీన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇది క్రియేట్ చేయడానికి ముందుగా పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకి టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా దాన్ని డిలీట్ చేసేయండి ఫస్ట్ అట్లాగే ఈ ఫోర్త్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇమేజ్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ తమ్నైల్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి ఇప్పుడు ఇక్కడ సెకండ్ బటన్ ఉంది కదా ఏ అని చెప్పి అది క్లిక్ చేసుకుని టెక్స్ట్ ఇవ్వాలి ఇక్కడ సో మీరు ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ లైన్లో అదైతే ఇచ్చేసేయండి ఇక్కడ ఇచ్చేసి జస్ట్ ఓకే క్లిక్ చేయండి దీనిలో కొంచెం పెద్ద సైజు లాగా చేయండి మీకు కావాల్సిన సైజుని బట్టి అట్లాగే దీనికి ఒక ఫాంట్ అయితే ఇవ్వండి ఫాంట్ కూడా చేంజ్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి అట్లాగే నేను దీన్ని క్యాప్ క్యాపిటల్ లెటర్స్ లాగా చేంజ్ చేస్తున్నాను మీ ఇష్టం అండి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇదే టెక్స్ట్ ఇదే ఫార్మాట్లో రావాలంటే కనుక ఒకసారి దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి జస్ట్ కాపీ చేశారంటే మనకి ఇట్లా వస్తుంది అప్పుడు ఫార్మాట్ ఫాంట్ అది కూడా మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి జస్ట్ మనం రాసేస్తే సరిపోతుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇట్లా పెట్టేసేయండి దీని కింద ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ దీనికి కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను సెకండ్ లైన్కి సో మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి షేప్స్ క్లిక్ చేయండి ఇలా స్క్వేర్ షేప్ అయితే వస్తుంది దాన్ని ఇలా సన్నగా ఒక లైన్ లాగా చేయండి ఇలాగా చేసి ఇప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఎమ్ స్టార్టింగ్ నుంచి పెడుతున్నాను అనమాట కొంచెం కిందకైతే వస్తుంది సో ఇట్లా ఆ నేమ్ని దాటి కొంచెం వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేసి కాపీ సింబల్ ఉంది కదా అది క్లిక్ చేశారంటే మనకి సేమ్ యాజ్ యాజ్టీ వస్తుందండి ఇప్పుడు పొజిషన్ సెలెక్ట్ చేసుకోండి సేమ్ దాన్నే ఇట్లా మనకి ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్ ఇలా స్లోగా మూవ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఇది వచ్చి సెకండ్ లైన్కి లైన్లో ఉండేలాగా పెడుతున్నాను అనమాట సో ఇలా సెట్ చేసుకుని ఇది ఇలానే పెట్టాలని ఏం లేదండి మీ క్రియేటివిటీని బట్టి మీరైతే చేసుకోవచ్చు సో ఇలా రెండు కూడా సెట్ చేసుకోండి ముందుగా అండ్ అలాగే దీనికి కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను సేమ్ కింద లైన్లో ఏ కలర్ అయితే ఇచ్చానో అదే కలర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇక్కడ కూడా సో ఇలా ఇచ్చేసి మన ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫోర్త్ బట్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకుని ట్రాన్స్పరెంట్ అని ఉంది కదా ఇక్కడ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ అయిపోతుంది ఇప్పుడు ఈ అయితే సేవ్ చేసుకోవాలి ఇక్కడ సేవ్ ఇది క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసి ఇక్కడ డైమెన్షన్స్ అనేది అల్ట్రా పెట్టుకుని సేవ్ టు గ్యాలరీ అని చెప్పి క్లిక్ చేయండి సో ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది ఇప్పుడు కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ క్లిక్ చేసుకుని సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలో నెక్స్ట్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఒక ప్లెయిన్ ఇమేజ్ అయితే తీసుకోండి బ్లాక్ ఇమేజ్ ఇప్పుడు లేయర్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజ్ ఉంది కదా దాన్ని తీసుకురండి ఇక్కడికి ఇలా దాన్ని తీసుకుని వచ్చి ఈ స్క్రీన్ అంతా కూడా వచ్చేలాగా ఇలా పెట్టండి ఇప్పుడు ఇదే సెలెక్ట్ అయ్యింది కదా ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది క్లిక్ చేసి డూప్లికేట్ క్లిక్ చేయండి సో మనకి సేమ్ ఇమేజ్ ఇంకోటి అయితే వస్తుందన్నమాట ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ చేయండి సో మొత్తం త్రీ ఇమేజెస్ అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ముందుగా ఇలా సెలెక్ట్ చేసుకుని ఈ పక్కన ఇక్కడ స్క్రోల్ చేశారంటే క్రాపింగ్ అని చెప్పి కనిపిస్తుంది కదా అది సెలెక్ట్ చేయండి అది సెలెక్ట్ చేసి మనకి ఫస్ట్ లైన్ వచ్చే వరకు క్రాప్ చేసుకోవాలి ఇలా సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ ఇమేజ్లో ఓన్లీ ఆ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది అనమాట అలాగే సెకండ్ ఇది సెలెక్ట్ చేసుకుని మళ్ళీ క్రాపింగ్ క్లిక్ చేసుకుని ఈ సెకండ్ లైన్ మాత్రమే ఇలా పెట్టుకోవాలి సో సెకండ్ ఇమేజ్ వచ్చి మనకి ఈ లైన్ ఒక్కటే ఉందన్నట్టు అలాగే థర్డ్ క్లిక్ చేసుకుని మళ్ళీ క్రాపింగ్ క్లిక్ చేసుకుని ఇలా సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు నేమ్ ఇలా మొత్తం కూడా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసి దీనికి ఇన్ యానిమేషన్ ఇవ్వండి ఇన్ యానిమేషన్ వచ్చి ఎంటర్ స్లైడ్ డౌన్ అని చెప్పిస్తున్నాను అట్లాగే అవుట్ యానిమేషన్ వచ్చేసి ఎగ్జిట్ స్లైడ్ డౌన్ అని చెప్పిస్తున్నాను టైం కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే మళ్ళీ సెకండ్ ఇమేజ్ని క్లిక్ చేసుకుని సెకండ్ లైన్ ఉంది కదా అది దానికి కూడా ఇన్ యానిమేషన్ అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చేసుకోవాలి దీనికి ఏమో ఎంటర్ స్లైడ్ అప్ అని ఇస్తున్నాను అట్లాగే ఎగ్జిట్ స్లైడ్ అప్ అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చేసుకుందాము సో ఇప్పుడు రెండిటికి అయిపోయింది కదా ఇప్పుడు నేమ్ ఆ నేమ్కి కూడా ఇన్ యానిమేషన్ వచ్చి ఎంటర్ స్లైడ్ రైట్ అని చెప్పి ఇస్తున్నాను అలాగే అవుట్ యానిమేషన్ కూడా ఇచ్చేసుకోండి ఎగ్జిట్ స్లైడ్ లెఫ్ట్ అని చెప్పి ఇచ్చేస్తున్నాను సో ఇలా సో ఇప్పుడు మనకి మొత్తానికి ఇలా అయితే ప్లే అవుతుందనమాట చూసారు కదా చాలా ఈజీ అండి ఇది ఒకసారి అయితే ట్రై చేయండి మనకి స్టార్టింగ్లో అది ఇంట్రెస్ట్ లాగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది చాలా సింపుల్గా ఇప్పుడు మ్యూజిక్ కూడా యాడ్ చేసేసుకోండి దీనికి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇలా క్రియేట్ చేసుకోవాలండి టెక్స్ట్ యానిమేషన్ని చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కైన్ మాస్టర్ మనకు గనుక ఒక ఐడియా ఉంటే అసలు ఆడుకోవచ్చు అండి కైన్ మాస్టర్తో అన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి